వెయ్యి 2000 సంవత్సరాలు కాదండి, ఏకంగా 5000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం, అది కూడా సముద్ర గర్భంలో. ఓ ఆశ్చర్యంగా ఉంది కదా, రండి తెలుసుకుందాం. ఒక సముద్రం అడుగున పురాతన హిందూ దేవాలయం మునిగి ఉంది. ఆ దేవాలయం సముద్రం అడుగున ఎన్ని వేల సంవత్సరాల నుంచి మునిగి ఉందో ఎవ్వరూ కరెక్ట్గా చెప్పలేకపోతున్నట్ట. ఈ దేవాలయం చరిత్ర ఏంటి, ఇది ఏ విధంగా బయటపడింది, ఇది ఏ ప్రదేశంలో ఉంది? మన భారతదేశానికి మూడు వైపులా సముద్రం, ఒకవైపు భూభాగం ఉందనే విషయం మనందరికీ తెలుసు. అందుకే మనం దీన్ని ద్వీపకల్పం అంటాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతదేశం భరతఖండమట. భారతదేశం పైనున్న దేశాలు కూడా ఒకప్పుడు భారతదేశంలోనే కలిసి ఉండేవట. రామాయణం మహాభారతంలో రాసిన ప్రదేశాలు కూడా భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మహమ్మదీయులు భారతదేశంపై దండెత్తటం వల్ల భారతదేశం చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. సముద్ర గర్భంలో దాగి ఉన్న హిందూ దేవాలయం పురాతనమైంది. మీరు ప్రపంచంలో ఈ రోజుల్లో కూడా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ హిందూయిజంతో కూడిన సనాతన ధర్మాలు కనబడుతూనే ఉంటాయి. హిందూయిజానికి సుమారుగా 12,000 సంవత్సరాల పురాతన చరిత్రే ఉంది. మనకెంతో పవిత్రమైన రామాయణంలో ఉన్న రామసేతు గురించి కూడా మనకు తెలిసే ఉంటుంది. ఇప్పటికీ కూడా మనం శాటిలైట్ నుంచి ఫోటోలు తీస్తే శ్రీలంక నుంచి భారతదేశానికి ఆ రోజుల్లో రామాయణంలో చర్చించుకున్న రామసేతు కూడా కనబడుతుంది. అలాగే మహాభారతంలో చర్చించుకున్న ద్వారక కూడా సముద్ర గర్భంలో ఈ రోజు కూడా కనబడుతుంది. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఉన్న గుడుల కంటే మన దేశం పైనున్న దేశాలలో గుడులు ఎక్కువగా ఉంటాయి. అవి కూడా హిందూ మతానికి సంబంధించిన సనాతన ధర్మాన్ని ఆచరించే గుడులే. వాటిలో యాంకోర్ వాట్ కూడా ఉంది. కంబోడియా దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. భారతదేశానికి దగ్గరలో గల ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్, కొరియా, జపాన్, చైనా ఇలాంటి ఏ దేశాల్లో చూసినా కూడా హిందువుల దేవాలయాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ విధంగా భూమిపై ఉన్న ఎన్నో ఆలయాలు, అద్భుత నగరాలు, పుణ్యక్షేత్రాలు భూమిపై ఉన్న వాతావరణ మార్పుల వల్ల సముద్రం వీటిని ముంచేస్తుంది. ఈ సముద్ర గర్భంలో ఉండే ఈ అద్భుతమైన హిందూ దేవాలయం కూడా ఒకప్పుడు భూమిపైనే ఉండేదేమో, సముద్రం ముంచేయటం వల్ల ఇవి మునిగిపోయాయేమో అనిపిస్తుంటుంది. ఈ దేవాలయం ఇండోనేషియాలోని బాలి అనే టౌన్ దగ్గర ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఉన్న సముద్రంలో ఉన్నటువంటి అంతర్భాగంలో ఈ ఆలయం ఉంది. సముద్రం అడుగున ఉన్న ఈ దేవాలయాన్ని టెంపుల్ గార్డెన్, తమంతురా అని పిలుస్తున్నారు. ఈ సముద్రంలో ఉండే దేవాలయంలో హిందూ దేవతలైన విష్ణుమూర్తి, లక్ష్మి, గణేష్ లాంటి దేవతల విగ్రహాలు, ఇలాంటి దేవీ దేవతల విగ్రహాలు చాలానే సముద్ర గర్భం కింద ఉన్నాయి. ఇవి సముద్ర మట్టం నుంచి 29 మీటర్ల లోతులో ఉందట. ఈ గుడి యొక్క ముఖభాగమే 4 మీటర్ల ఎత్తు వరకు ఉంటుందట. ఈ గుడిపైన రీసెర్చ్ చేయడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రంగంలో దిగింది. కొన్ని వేల సంవత్సరాలుగా పురాతనమైన ఈ గుడి సముద్రం లోపల కట్టారా, లేకపోతే భూమిపైనే కట్టిన తర్వాత సముద్రం ఉంచేసిందా అనే విషయం ఇంకా తెలియడం లేదట వాళ్ళకి. అక్కడ ఉన్న వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు మొదటిసారిగా ఈ గుడిని చూశాట. 2000 సంవత్సరంలో ఒక ప్రాజెక్ట్ క్రింద అతను పై దేశాల నుంచి ఫండ్స్ను సేకరించి దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలని ఎంతో ట్రై చేశాట. ఆ రోజుల్లో ఈ సముద్ర గర్భంలో ఉన్న గుడి గురించి ప్రపంచానికి అంతగా తెలియలేదు. కాకపోతే 2005వ సంవత్సరంలో అతను ప్రమాదవశాత్తు నీటిలోనే మునిగి చనిపోయాట. ఆ తర్వాత 2005లో ఒక కమ్యూనిటీ ప్రాజెక్ట్ కింద దీన్ని డెవలప్ చేశాట. అప్పటి నుంచి చాలామంది టూరిస్టులు ఇండోనేషియాకి కేవలం ఈ గుడిని చూడడానికి ఎక్కువగా తరలి వస్తున్నట్ట. బా, అసలు మనం దీన్ని వింటుంటేనే చూస్తుంటేనే ఇంత అద్భుతంగా ఉంది. ఇక ఒకసారి ప్రత్యక్షంగా మనం చూస్తే ఇంకెంత అద్భుతానికి గురవుతాం మనం. ఓ, ఇట్స్ సో ఇంట్రెస్టింగ్. సో ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, దాంతోపాటు మీ సలహా సూచనని మాకు అందించడం.